మార్కాపురం జిల్లా సాధన కోసం ఉద్యమిస్తామని తద్వారా జిల్లాను సాధిస్తామని మార్కాపురం జిల్లా సాధన సమితి ఎర్రగొండపాలెం నియోజకవర్గ చైర్మన్ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డాక్టర్ మన్న రవీంద్ర జేసీ కన్నర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మెడబల్మి వెంకటేశ్వరరావు అన్నారు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఐ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు సామాజికంగా చూసినా వెనుకబాటుతనంగా చూసినా అన్ని ఆరోపణలు ఉన్నటువంటి మార్కాపురం పట్టణం మార్కాపురం పట్టణంలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి అనేకమైనటువంటి రాయలసీమ నాటి చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంది సమీపంలో నీటి కొరత లేకుండా వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తయితే నీటి ఎత్తిడి కూడా లేకుండా పోతుంది ప్రపంచంలో ప్రసిద్ధి గాంచినటువంటి గంగమ్మ చెరువు కూడా సమీపంలో ఉంది ఏ కోణంలో చూసినా కూడా మార్కాపురం పట్టణము జిల్లా కేంద్రం కావటానికి తగిన అర్హతలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్ అఖిల పక్షం తరపున అంటే కాంగ్రెస్ కానివ్వండి ఒక రూలింగ్ పార్టీ కాకుండా అందరి తరఫున టీడీపీ తోటి కలిసి దేశంలో ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ప్రాంతాన్ని మట్టుబాటి నుంచి నెగ్లెక్ట్ చేశారు అటు కర్నూలు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు తర్వాత ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశారు అప్పటి నుంచి కూడా రెండు సార్లు కూడా మార్కాపురం వైపు అందరూ సీతకరణ చేశారు మనందరికీ తెలుసు ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళాలంటేనే 150 కిలోమీటర్లు పిల్లలచూరు మరియంలో అనేది మారుమూల ఉంది అక్కడ నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించడం అంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఎంత కష్టతరమో ఎంత బాధితారహితమో ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా పాలకులు వాళ్ళ సీతకనే ఈ మార్కాపురం వైపు ఏ విధంగా చూసినా ఆర్థికంగా చూసినా వ్యవసాయపరంగా చూసినా విద్యాపరంగా చూసినా చాలా వెనుకబడిన ప్రాంతము వర్షపాతం తక్కువ ఈనాటికి కూడా అనేక గ్రామాలు తాగటానికి నీళ్ళు బహుశా మా పశ్చిమ ప్రాంతంలో ఉన్నదంటే మా ప్రకాశం జిల్లాలో చాలా వెనుకబడింది దాంట్లో పశ్చిమ ప్రాంతం ఇంకా వెనుకబడింది ఏది ఏమైనా ఇప్పుడు కొత్తగా 26 జిల్లాలు ఏర్పరుస్తున్న ఈ టైంలో మార్కాపురాన్ని జిల్లాగా చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ చాలా సంతోషిస్తారు అలాగే మన నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్న మన సురేష్ గారు ఉన్నారు మినిస్టర్ గారు చాలా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యేనో ఎమ్మటే మార్కాపురం జిల్లాను తీసుకొస్తానని ప్రతిజ్ఞ ఉన్నారు ఓపెన్గా ఒక మీటింగ్ పెట్టి మార్కాపురం గడియారం సెంటర్లో వైఎస్ఆర్ వెనుక విగ్రహం కూడా వెనకే ఉంది అవి కూడా మేము అందరూ చూసుకోవచ్చు అటువంటి వాళ్ళు ఈ రోజున నిమ్మకు నీరెత్తినట్టు మాటలు రానట్టు అదే పట్టినట్టు ఉంటాం చాలా శోచనీయమైన విషయం ప్రజలు ఎప్పుడు క్షమించరు మీకు ఉన్నతమైన పదవి ఇచ్చారు ఉన్నతమైన బాధ్యతమైన పదవి ఇచ్చారు ఈ ప్రాంత ప్రజల నుంచి 3 నియోజకవర్గాలు వైసీపీ అత్యధిక ప్రజాత్వం గెలిచింది ఆ గెలిచిన ప్రజల ఆశలను మమ్ము చేస్తూ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాలో దీని గురించి పట్టించుకోవటం చాలా శోచనీయం పట్టించుకోలేకపోవటం చాలా శోచనీయం ఏదేమైనా మీరు మాతో మీరు కలిసి రండి ఈ మార్కాపురం జిల్లా చేయడానికి ఉద్యమిద్దాం అందరం కలిసి ఉద్యమిద్దాం పాలకుల మెడలో ఉంచుదాం మాతో కలిసి రండి మరొకసారి మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు ఆయన తలుసుకుంటే చేయటం పెద్ద కష్టమేం కాదు కానీ ఒక్కసారి కూడా మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ బాధ్యతను కనుక మీరు మర్చిపోతే చరిత్రలో చరిత్రహీనులుగా నిలిగిపోతారు మీకున్న అవకాశాలు చెబుతున్నాను మాతో పాటు కలిసి రండి మరలా కమిటీ వేశారు మరలా దీన్ని సిఫారసు తీసుకురమ్మని చెప్పేసి అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ప్రజాప్రయాన్ని మనం వివిధ రూపాలలో నిరసన రూపంలో మనం తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మార్కాపురం జిల్లాను సాధిస్తాము ఆ దిశగా మనం అందరం ముందుకెళ్తాము కలిసికట్టుగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సెలవు తొమ్మిది సెలవు తీసుకున్నాను జై హింద్.